జరిగేది ధర్మయుద్ధము. ఆ ధర్మయుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వేదిక పైన మన పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వాళ్ళను కేంద్ర పార్టీ ప్రకటించింది. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. నేను ఒకసారి పరిచయం చేస్తా. హైదరాబాద్ శ్రీమతి మాధవీలత గారు, సికింద్రాబాద్ మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు, జైరాబాదు ప్రజెంట్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ గారు, కరీంనగర్ ప్రజెంట్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, మల్కాజ్గిరి మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, నాగర్ కర్నూల్ భరత్ కుమార్ గారు, చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, నిజామాబాద్ మన పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యులుగా బరిలోకి దిగబోతున్నారు, అందరికీ శుభాకాంక్షలు.